నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ల ఫోర్చరీ అంశానికి సంబంధించి అవినీతికి పాల్పడిన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తాము గిరిజన జాతి అని చెప్పుకోవడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు కెసి పెంచలయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ కమిషనర్ల సంతకాల ఫోర్చరీకి సంబంధించి ఆరోపణలు వస్తే నిజాయితీగా విచారణకు నిలబడి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన మేయర్, ఆమె భర్త విచారణను తప్పించుకునేందుకు గిరిజనులమని చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. మేయర్కు సమస్య వచ్చినప్పుడు గిరిజన సంఘ నేతలుగా తాము అండగా నిలిచామని, కానీ వైసీపీ హయాంలో తమను ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినా మేయర్ కనీసం స్పందించలేదన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ గిరిజనులమంటూ గిరిజన నేతలు గుర్తుకు వచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. తప్పు చేసి గిరిజనులమని చెప్పుకుంటే సరిపోదని, నిజాయితీని నిరూపించుకోవాలని పెంచలయ్య హితో పలికారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి మరియు గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ఏదైతే మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, మీకు అందరికీ తెలుసు, గత 1.5 నెలగా నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన అంతా కూడా మీకు తెలుసు. ఏదైతే దానికి సంబంధించి కమిషనరు సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి అంశం మీద గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ యొక్క మీడియా దృష్టికి తీసుకురాదలిచాం. ఈ సందర్భంగా మేము ఒకటో తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే కార్పొరేషన్లో మేయరు భర్త సంబంధించి కానీ మేయర్కి సంబంధించి కానీ ఈ యొక్క ఫోర్జరీ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద ఏదైతే కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అందుకని ఈ సందర్భం మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన అవినీతికి సంబంధించి, అలాగే ప్రభుత్వ రాబడికి సంబంధించినటువంటి నష్టం కలిగించారు అనేటువంటి విషయం మీద వివాదం జరుగుతూ ఉంది. ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసిన సంఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ నిధులను రాబడికి గండి కొట్టినటువంటి విషయానికి సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. సమగ్రంగా విచారణ జరిపి ఏదైతే ప్రభుత్వ రాబడికి గండి కొట్టినా, ఏదైతే కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలినా దానికి సంబంధించి డీటెయిల్డ్గా విచారణ జరపమని మేము కోరుతా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఇంకొన్ని విషయాలను కూడా మేము మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మేము దీన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలిచాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఏదైతే ప్రభుత్వ రాబడికి గండి కొట్టడం, ఏదైతే కమిషనర్ గారి సంతకానికి సంబంధించి ఫోర్జరీ చేశారు అనేటువంటి నేపథ్యంలో కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీంట్లో ఏదైతే నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మేయర్ గారికి భర్తకు కానీ ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా గిరిజన జాతికి అన్యాయం జరిగినా, యానాదుల యొక్క సంబంధించినటువంటి హక్కులకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఎక్కడ యానాదులకి అన్యాయం జరిగితే, ఎక్కడ గిరిజనులకు అక్కడ అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా గతంలో కూడా పోరాడి ఉన్నాం, వాళ్ళకి అండగా నిలబడి ఉన్నాం. అయితే ఈ విషయంలో ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు, ప్రభుత్వం యొక్క నిధులను రాబడికి గండిగొట్టడం, అలాగే కమిషనర్ గారి సంతకానికి సంబంధించినటువంటి ఫోర్జరీ చేశారన్నటువంటి ఆరోపణల మీద డీటెయిల్డ్గా విచారణ జరపాలి, విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం,
ఏదైతే గిరిజనులన్నా యానాదులన్నా నిజాయితీకి క్రమశిక్షణకు నమ్మకానికి మారుపేరు అనేటువంటి విషయం గిరిజనులకు ఉంది. అందుకని మీరు ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే కార్పొరేషన్ మేయర్గా ఒక గిరిజన యానాది మహిళ అందులోనూ అత్యధికంగా వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి మహిళకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళను, ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి మీకు చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్లో ఉండేటువంటి మేయర్ పదవిని ఇప్పించారు. ఏదైతే ఆ యొక్క ఏదైతే శ్రీధర్రెడ్డి గారు ఇప్పటికీ గిరిజనుల పక్షపాతిగా, యానాదుల పక్షపాతిగా, యానాదులకు సంబంధించి కానీ గిరిజనులకు సంబంధించి కానీ అనేక సమస్యల మీద మాకు అండగా నిలుస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద ఆయన ఏదో ఒక గిరిజన మహిళను, గిరిజన మేయర్ను, గిరిజన మేయర్ భర్తను ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ప్రచారము సరైంది కాదు అని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతిగా, యానాదుల పక్షపాతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చి అందలం ఎక్కించి మేయర్ చేశారు, మాకందరికీ తెలుసు. అప్పట్లో ఈ యొక్క మేయర్ పదవికి విపరీతమైనటువంటి పోటీ వచ్చినటువంటి నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఒక యానాది మహిళకు అండగా నిలబడి శత విధాల ప్రయత్నించి అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్ళి ఒక గిరిజన మహిళకు మేయర్ పదవిని ఇప్పించారు. అందుకని ఏదైతే ఒక రూరల్ ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నటువంటి విమర్శలను అయితే వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతి, గిరిజనులకు అండగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజనుల పక్షపాతిగానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే మేయర్ గారికి సంబంధించి గతంలో ఒక సమస్య వచ్చింది. ఆ రోజు ఆ సమస్య జనైన్ కాబట్టి, నిజమైనటువంటి సమస్య కాబట్టి మేమందరం కూడా ఆమె పక్షాన నిలబడ్డాం, పోరాటం చేశాం, ఆమెకు అండగా నిలిచామనేటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి, గిరిజన యొక్క ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు మేము ఒక గిరిజన మహిళకి, మేయర్కి అన్యాయం జరిగిందని మేము అందరం అండగా నిలబడ్డాం. ఆ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వము గిరిజనుల మీద, యానాదుల మీద అనేక సందర్భాల్లో అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇబ్బందులకు కూడా గురి చేశారు. అయినా కూడా ఏదైతే మేయర్ గారు కానీ లేకపోతే వారి భర్త కానీ ఏ రోజు కూడా మా పక్షాన, గిరిజనుల పక్షాన నిలబడాల. మరి ఈరోజు మీకు ఏదైతే అవినీతికి సంబంధించి వ్యక్తిగత సమస్య వస్తే దాన్ని గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్యగా చూపించడం సరైంది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారా లేదా, అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాల్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని, మున్సిపల్ కమిషనర్ గారిని అధికారులను కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, మీరు ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారి ఫోర్జరీ సంతకాలకు సంబంధించి, ఈ యొక్క కుంభకోణాలకు సంబంధించి వాస్తవాలు ఏంటో మీరు కూడా వీలైన త్వరగా తేల్చాలి. అధికారులు ఈ కుంభకోణకి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది అధికారులు తేల్చాలి. అలాగే దీంట్లో ఒక గిరిజన మేయర్గా లేకపోతే మేయర్ భర్తగా మీ ప్రమేయం ఉందా లేదా అనేది మీరు నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మీరు నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా, గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
అందుకని ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి మేమందరం కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకి అవకాశాలు రానటువంటి పక్షంలో రూరల్ ఎమ్మెల్యే గారు మా యొక్క యానాదుల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన్ని నిలబడబట్టి ఒక పేద మహిళకు మేయర్ అవకాశం ఇప్పించినటువంటి ఘనత రూరల్ ఎమ్మెల్యే గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన వ్యతిరేకి లేకపోతే యానాదులకు అన్యాయం చేస్తున్నారు అనే విధంగా చేసేటువంటి చిత్రీకరణను అట్లా చేయడాన్ని మేమైతే సహించబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తంగా మేము కోరేది ఒకటే, ఏదైతే సంఘటనను సంఘటనగా చూడాలి, సంఘటనకు బాధ్యులు ఎవరో తేలాలి, అలాగే సంఘటన విషయంలో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయం ఉందో లేదో వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప దీనిని గిరిజన జాతి మొత్తానికి సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించవద్దు అని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే ఏదైతే ఒక అత్యంత వెనుకబడినటువంటి మహిళకు మేయర్గా అవకాశం ఇచ్చి యానాది జాతికే ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారి మీద ఆయన ఏదో గిరిజన మహిళను ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నటువంటి పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.